మిత్రులకు నమస్కారం. వనజాతాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ని సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజింగ్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగనవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు వారు వారే అనే ఒక కవితను వినండి. వారు వారే, వారు వారే. ఇంట్లో ప్రదర్శించిన దానితో తృప్తి చెందక మిగుల్చుకున్న వికృతపు చొక్కా తొడుక్కుని చెప్పులో కాలు పెడుతూనే చుట్టుపక్కల గోడలని దాటి మరీ వెతుక్కునే ఆకలి చూపులు. అంతటితో ఆగవు సరికదా, అందరూ వారి కోసమే ఆరేసుకుని ఉంటారనుకున్నట్లు రోడ్డుపై పరికింతలు. వరుసలలోనూ సందోహాల మధ్యను అవకాశం దొరికితే ఒంటరితనంలోనూ శరీరాల తాకిడికై వెంపర్లాటలు. జేబు దొంగలు కూడా సిగ్గుపడే వీరి లాఘవం నడుము వంపులను సృశిస్తూనో, గుప్తాంగాలు రాపిడీ చేస్తూనో పై పైన పలికే సారీలతో పోనీలే పాపం పొరపాటు అన్నాడుగా అనుకున్నా, ఒక్క క్షణం అయోమయం తర్వాత నిజాన్ని గుర్తించి ఏది అబద్ధపు ముసుగు, ఎవరు మేకవన్న వ్యాఘ్రమో తెలిసి, అమ్మో ఈసారి అయినా జాగ్రత్త పడాలనుకుంటాం వయసు ఉడిగేదాకా, పరస్త్రీ అనాటమీలో అమ్మ అనాటమీ చూడలేని అనాగరిక సంతతి వారిది, అరుచిల అనాటమీలో ఏది రుచించని వికృత అభిరుచి వారిది. వారు వారే, ఎన్నటికీ మారని వారు వారే. కవిత విన్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇలాంటి కవితల కోసం వనజాతాతినేని ఛానల్ని సందర్శించండి. ఈ కవిత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మంచి మంచి కథలు, కవిత్వం కోసం, లేఖల కోసం, మ్యూజిక్ కోసము వనజాతాతినేని ఛానల్ని సందర్శించండి. నమస్తే. వనజాతాతినేని.